నమస్కారం అండి, శ్రీమతి స్పెషల్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో గోరింటాకు గురించి చెప్దామనుకుంటున్నాను. ఆషాఢమాసం వచ్చింది కదా, అమ్మాయిలందరినీ గోరింటాకు పెట్టుకోండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి అని మనకు తెలిసిందనుకోండి, ఆ సంప్రదాయాన్ని ఇంకొంచెం ఇష్టంగా పాటిస్తాం కదా. అందుకే దాని గురించి నేను మీకు చెప్దామనుకుంటున్నాను. ఇంకా నాకు కూడా చాలా ఇష్టం అండి గోరింటాకు అంటే. అందుకనే ఆషాఢమాసం అనే కాదు, నెలకోసారైనా నేను ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటాను. దానివల్ల నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం గోరింటాకు పెట్టుకోవాలి అనగానే చక్కగా బయట దొరుకుతాయి కదా కోన్స్, అవి తీసుకొచ్చి మంచి మంచి డిజైన్స్ వేసుకుంటూ ఉంటాము. కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి. ఇలా పచ్చి ఆకుతో రుబ్బిన గోరింటాకులో మాత్రమే ఔషధ గుణాలు ఉంటాయి. దానివల్ల మాత్రమే శరీరంలోని వేడి తగ్గి ఋతువు మారడం వల్ల మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు అనేటివి దూరంగా ఉంటాయి. నేను ఈ గోరింటాకు రుబ్బడం కోసము నిమ్మరసం, పెరుగు, ఇంకా 2 ఒక్కపేళ్ళు వాడాను. చింతపండు వాడలేదు. చింతపండు వాడడం వల్ల నల్లగా అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే నిమ్మరసం మాత్రమే వాడితే సరిపోతుంది. ఈ వర్షాకాలంలో తేమగా ఉండే నేలపైన నడుస్తూ ఉంటాము. ఇంకా ఎక్కువగా తేమతో పనిచేస్తూ ఉంటాం కదా మనము. అలాంటప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ గోరింటాకు అనేది మనకి కాపాడుతుందండి. ఇంకా మామూలుగా మనం పెడిక్యూర్ మెనిక్యూర్ అని చేయించుకుంటూ ఉంటాం కదా, అవేమి చేయించుకోకపోయినా సరే నెలకోసారి గోరింటాకు పెట్టుకున్నట్లయితే మనకి కాళ్ళు అనేటివి అందంగా శుభ్రంగా ఉంటాయన్నమాట. ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ గోరింటాకు నేను నెలకోసారి పెట్టుకుంటానని చెప్పాను కదా, పాదాలు పగులుతూ ఉంటాయి కదా, అవి అస్సలు నాకు పగలనే పగలవండి, బాగుంటాయి, నీట్గా ఉంటాయి. కొందరు చెప్తూ ఉంటారు కాళ్ళు పగిలాయి అని, నేను అలాంటి వాళ్ళకి చెప్తుంటాను గోరింటాకు పెట్టుకోండి కొన్నాళ్ళకి తగ్గిపోతాయి అని. నాకైతే అది మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మనకి పాదాలు మంటగా అనిపిస్తూ ఉంటాయి, పాదాలు ఎక్కువగా నడిచినప్పుడు కానీ ఏదన్నా, అలాంటప్పుడు ఈ గోరింటాకు పాదాలకు పెట్టుకున్నట్లయితే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ తట్టు ఆటలమ్మ ఇలాంటివి వచ్చినప్పుడు పాదాలకి గోరింటాకు పెట్టినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది కంటి వరకు చేరకుండా ఉంటుంది. ఎందుకంటే పాదాల నుంచి కంటి వరకు ఉండే నరం ఉంటుందంట, దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ చేరకుండా ఉంటుందంట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీమతి స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.